ప్రేక్షకులకు ఈ రోజు ఇంటిలో ఉండి మనము సులభంగా చికెన్ పకోడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। మనం ఇంటిలో ఉండి చికెన్ 65 ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము। చికెన్ 65 కి కావాల్సిన పదార్థాలు चिकन बोनलेस 250 ग्राम्स आयल डीप फ्राई को सरिपड़ा साल्ट सरिपड़िनंता पसुपु हाफ टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट एक टेबल स्पून कारम एक टेबल स्पून गरम मसाला चिटिकेडु गुड्डु ओकटी रेड फूड कलर चिटिकेडु करिवेपाकु रेंडु रेम्मलु पच्चिमिर्ची रेंडु उल्लिपाय गार्निश की कोत्तिमीर कोंचेम इवि तीसुकोवाली। ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం। ముందుగా ఒక బౌల్ లో చికెన్ వేసుకొని దాంట్లో పసుపు కారం salt అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఫుడ్ కలర్ గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి। ఇవన్నీ బాగా కలపాలి। తరువాత ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి। ఆయిల్ హీట్ అయ్యాక फ्रिज लो पेट्टी तीसीना चिकन पीसेस नी ओको कोटिगा वेसी बागा रेड कलर वच्चे वरकू फ्राई चेयाली। फ्राई अयिना पीसेस नी आयिल लो निंची तीसी पक्कन पेट्टुकोवाली। అదే ఆయిల్ లో పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు రెమ్మలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని దాంట్లో వేసి కలిపి దానిపై ఉల్లిపాయ మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। ఇంతేనండి టేస్టీ మరియు స్పైసీ చికెన్ 65 తయారు చేసుకునే విధానము। కాబట్టి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి।